student-led startups, connect with investors, various internship opportunities. KL, deemed to be university. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014 నుండి 2024 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్నటువంటి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ ఇప్పుడు బిజీగా మారబోతుంది. అయితే ఆంధ్రరత్న భవన్కి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర ఇప్పుడు మీకు చెబుతాను. పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకం అవడం, రేపు ఆమె బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్ మరోసారి చర్చకు వచ్చింది. అసలు ఆంధ్రరత్న భవన చరిత్ర ఏంటి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం బంద ఏలూరు రోడ్ సమీపంలో ఉన్నటువంటి రాజ్ టవర్స్ దగ్గర ఈ ఆంధ్రరత్న భవనం, దీనికి దాదాపు 100 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. 1910 ఆ ప్రాంతంలో ఈ ఆంధ్రరత్న భవనాన్ని నిర్మాణం చేశారు. దాదాపు 100 ఏళ్ల పైగా ఇది నిర్మాణం జరిగి 100 ఏళ్ల పైగా అవుతుంది. మొదటిసారి అసలు ఆంధ్రరత్న భవనం ఎందుకు కట్టాల్సి వచ్చింది, అసలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏ విధంగా ఏర్పడిందో మీ వివరిస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొదటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే ఇప్పుడు పిసిసిగా పిలుస్తున్నటువంటి మొదటి పిసిసి సమావేశం ఇక్కడ ఇదే భవనంలో 1918 అప్పటి మొదటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేపతి సుబ్బారావు అధ్యక్షతన ఇక్కడ ఇదే భవనంలో జరిగింది. ఒకసారి భవనాన్ని చూస్తే కనుక 100 ఏళ్ల పైగా దీనికి చరిత్ర ఉంది. ఆంధ్రరత్న భవనానికి సంబంధించిన పైన ఒకసారి చూస్తే కనుక లోపల రాట్నం కూడా ఉన్న దృశ్యాలు మీరు చూడవచ్చు. అప్పుడు నిర్మాణం చేసిన భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ భవనం కట్టడానికి అసలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే గుంటూరులో ఒక కోర్టులో జరిగిన ఇన్సిడెంట్గా చెబుతూ ఉంటారు. చరిత్ర ద్వారా దీన్ని చెబుతూ ఉంటారు. గుంటూరు కోర్టులో గుంటూరుకు సంబంధించిన తెలుగు వారిని కాకుండా మద్రాసు ప్రెసిడెంటీలో మదురై సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ప్యూన్ పోస్టులో పెట్టడంతో అసలు యుద్ధం అప్పుడు మొదలైంది. అప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళు ఉండగా మద్రాసు తమిళ వ్యక్తిని తీసుకొచ్చి ఏ విధంగా ప్యూన్గా పెడతారంటూ అప్పుడు కోర్టులో ఇష్యూ నడవడం, తర్వాత నిడదవోలో జరిగినటువంటి తెలుగు మహాసభలు ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ముంబైలో జరిగిన తర్వాత ముంబైలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అనిబిసెంట్ అధ్యక్షురాలు ఉన్నారప్పుడు కాంగ్రెస్ కమిటీకి అప్పుడు అధ్యక్షురాలుగా అనిబిసెంట్ అధ్యక్షత ముంబైలో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ ప్లీనరీలో 1918 ఈ అంశాన్ని చర్చించారు. తెలుగుకు సంబంధించినటువంటి ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని చర్చించిన తర్వాత 1918 ఇక్కడ మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. 1918 జనవరి 30 నేపతి సుబ్బారావు అధ్యక్షతన ఇక్కడ మొదటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది పిసిసి ఇక్కడ ఆంధ్రరత్న భవనం ఇది కాంగ్రెస్ కార్యాలయం కొనసాగుతుంది. తర్వాత 1953 వరకు టంగుటూరి ప్రకాశం అప్పుడు స్వాతంత్ర సమయంలో దీన్ని మద్రాసు మార్చినప్పటికీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని తర్వాత విభజన తర్వాత అప్పుడు మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రంగా ఏర్పడిన 1956 తర్వాత టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అదేవిధంగా బెజవాడ గోపాలరెడ్డి వీళ్ళంతా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది కొనసాగింది. తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీగా కార్యాలయం కొనసాగింది, కానీ పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయి కార్యాలయంగా 2014 విభజన తర్వాత రఘువీరెడ్డి పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఈ భవనం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చి ఆంధ్ర భవనం ప్రదేశ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంగా రాష్ట్ర కార్యాలయంగా మారింది. అయితే ఇప్పుడు దీనికి ప్రస్తుతం ఉన్న హైలైట్స్ ఏంటంటే 1910 ఆ ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. అప్పుడు కేబిఎన్ కాలేజీల వ్యవస్థాపకులైనటువంటి కాకరబత్తిన భావనారాయణ దీన్ని డొనేట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ భవనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మొదటి కాంగ్రెస్ పార్టీ మహిళా పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు రేపు తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ ఆంధ్రరత్న భవనానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఎంతోమంది నాయకుల్ని నేతల్ని ఇక్కడి నుంచే పంపించిన చరిత్ర కూడా ఆంధ్రరత్న భవనానికి ఉందని చెప్పాలి. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఈ ఆంధ్రరత్న భవనం ఇప్పటికీ 100 ఏళ్ల పైగా చరిత్ర కలిగినటువంటి భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదేవిధంగా ఇది కార్యకలాపాలు చేస్తూ ఉన్న పరిస్థితుంది. ఒకసారి చూస్తే కనుక పైన ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా 1910 ఆ ప్రాంతంలో దాదాపు 100 ఏళ్లకు ముందుగా నిర్మాణం చేసినటువంటి ఆంధ్రరత్న భవనానికి సంబంధించి. ఇప్పుడు ఎందుకు ఈ ఆంధ్రరత్న గురించి మాట్లాడుకుంటున్నామంటే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రరత్న భవనం గురించి కూడా మాట్లాడుకున్నారు. దీనికి ఉన్న చరిత్ర గురించి అందరూ కూడా తెలుసుకుంటున్నారు. 100 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన ఆంధ్రరత్న భవనంలో రేపు వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ఇక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రరత్న భవనానికి మరోసారి పునర్వైభవం రాబోతుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేశారు. గోపాలకృష్ణ గోఖలేకు ఉన్నటువంటి పేరుకు సంబంధించి ఆంధ్రరత్న పేరును దీనికి పెట్టడం జరిగింది. ప్రస్తుతం వావిలాల గోపాలకృష్ణ ఉన్నటువంటి పేరుని ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రరత్న భవనంలో మరోసారి పునర్వైభవం వచ్చింది. కార్యకర్తలు నేతలతో సందడిగా ఆంధ్రరత్న భవనం మారిందని చెప్పాలి. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.